రైట్ ఒకసారి నాతో పాటు మార్కుసు వార్తలోకి వస్తారా మార్కుసు వార్త మార్కుసు వార్తలో ఏడో అధ్యాయం అని ఉంటుంది ఏడో అధ్యాయంలో కొన్ని వచనాలని మీకోసం నేను చదువుతున్నాను మొదటి నుంచి జాగ్రత్తగా ఆలకించండి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు జరిగినటువంటి లేక ఆయన సంభాషించినటువంటి ఒక సంభాషణ సంఘటన ఇక్కడ మనకి కనబడుతుంది ఎరుశ్లేం నుండి వచ్చిన పరిశీలను శాస్త్రుల్లో కొందరును ఆయన యుద్ధకు కూడివచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయటం చూచిరి పరిశీయులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారంను బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు అప్పుడు పరిశీలను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పు నన్ను నడుచుకొనగా అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి అందుకైనా వారితో ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవ దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యష్యా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను గనపరచవలనని తండ్రి నేను తల్లినైనను దూషించ దూషించువానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పిన కదా అయినను మీరు ఒకడు తన తండ్రి నేను చూచి నా వల్ల నీకు ప్రయోజనమైనది ఏదో అది కొర్బాను అనగా దైవార్పితమని చెప్పిన ఎడలా తన తండ్రికి అయిన వాన్ని ఏమీ చేయనీక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పను అప్పుడు ఆయన జన సమూహం మరలా పిలిచి తన యుద్ధకు పిలిచి మీరందరూ నా నా మాట విని గ్రహించుడి వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రనుగా చేయగలిగినది ఏదీ లేదు కానీ లోపలి నుండి బయలు వెల్లుననే వెలునవే మనిషిని అపవిత్రనుగా చేయునను ఆయన సమూ జన విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయనను అడుగగా ఇక్కడ ఆపుదాం మనం చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం ఇది మనం చాలాసార్లు ఇలాంటివి చదవం ఎంతమంది చదువుంటారు దీని గురించి ఏమ్మా నేను కొన్ని ప్రశ్నలు లేస్తున్నాను మీ చర్చికి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎట్లున్నారంటే అవుట్ ఆఫ్ సిలబస్కి అడిగారు ఏంటి సార్ అన్న టైప్లో ముఖం పెడుతున్నారు ఏమ్మా అసలు బైబుల్ చదువుతారా ఈ చర్చ్లో ఉండేవాళ్ళు చదువుతారా బైబుల్ చదువుతారా ఎలా చదువుతారు బైబుల్ చెప్పండి నాకు మిమ్మల్ని మీకు ముఖాలను చూస్తే నాకు అనుమానంగా ఉంది అసలు మీ బైబుల్ చదువుతారా అని ఎలా చదువుతారు మీరు బైబులు ప్రతిదినం చదువుతారా అప్పుడప్పుడు చదువుతారా నలభై రోజుల్లో చదువుతారా ఎలా చదువుతారు ఎవ్రీడే ఏమ్మా బైబుల్ చదువుతారా అంటే శరీరానికి ఒక భాష ఉంటుందమ్మా దేవుడి శరీరం ఇచ్చింది ఎందుకంటే దీనికి ఒక భాష ఉంటుంది ఈ భాష కూడా కరెక్ట్గా ఉండాలి ఇదిగో ఇలా అన్నారనుకోండి చదువుతాను అని అర్థం ఇలా అన్నారనుకోండి చదవను అని అర్థం మీరు కొండపల్లి బొమ్మలాగా ఎలా అంటున్నారు అంటే నేను ఏం అర్థం చేసుకోవాలమ్మా మిమ్మల్ని చెప్పండి కరెక్ట్గా చెప్పండి ప్రతిదినం చదువుతారా చదువుతారా ఏం చదువుతారు కీర్తనలు సామెతలు చదువుతారా సువార్తలు చదవండి ముందు సువార్తలు చదివితే ప్రభువు అర్థమవుతాడు ఆ తర్వాత పత్రికలు చదువుదురు కానీ అర్థమైందా కొంతమందికి ఒక ఉబలాటం ఉంటుంది వాళ్ళు బైబిల్ పూర్తి చేసేయాలి సంవత్సరం అయ్యేటప్పటికి బైబిల్ ఎంత పూర్తి చేసామో అడగడు ప్రభు వస్తే ఎంత పాటించావు ఎంత అర్థమైందని అడుగుతాడు అర్థం కాని గురించి దాని గురించి అడగడు నీకు ఏమర్థమైందో అర్థమైన దాంట్లో ఎంత పాటించావో ఎంత ఆచరించావో అడుగుతాడు కాని పాట అడగడు అర్థమైందమ్మా మీరు స్కూల్ టీచర్ కాదు డిసెంబర్ కల్లా సిలబస్ ముగించడానికి పరిగెట్టుకుంటా వెళ్ళి ఈ స్కూల్ టీచర్ వేషాల నుంచి బయటకు వచ్చేద్దాం మనం ఓకేనా మనము క్రైస్తవులం ఇది ఎందుకు చదువుతామంటే దీన్ని వంట పట్టించుకోవాలి వంట పట్టించుకొని దీన్ని పాటించాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ బైబిల్ చదవడం కూడా ఒక ఆచారం అయిందనుకోండి అది చాలా ప్రమాదం సరే మీ దగ్గర నుంచి జవాబు ఎలాగో నాకు రావట్లేదు మార్కుస్ వారితో ఏడో అధ్యాయం ఎంతమంది చదివారు అంటే ఏం చెప్పట్లేదు బాగుంది సండే స్కూల్ టీచర్స్ ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ సండే స్కూల్ కొంచెం చేతులు ఎత్తారా సండే స్కూల్ టీచర్స్ ఒకటి రెండు ఇద్దరేనా ఇద్దరు సరిపోతున్నారమ్మా సండే స్కూల్కి ఓకే నైస్ మీరన్నా చదువుకోవాలి కనీసం మీరు చెయ్యట్లేదు మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు సిలబస్ సండే స్కూల్కి టెక్స్ట్ బుక్ ఏంటి బైబిలేనా వేరే బైబిల్ ఉందా మీ దగ్గర ఈ బైబిలేనా మరి నేను అదే మీకు మొత్తుకుండేది అదే ఈరోజు క్రైస్తవంతో సమస్య ఏంటంటే వాక్యం చదవడం మానేసాం అది సమస్య కళ్ళు మూసుకొని మధ్యలో తీసి వాక్యం చదివేవాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ కొంచెం వాళ్ళ చేతులు ఎత్తారా పొరపాటును కూడా చేయకండి ఆ పని దేవుణ్ణి ఎప్పుడు లాటరీ పద్ధతిలో తెలుసుకోలేరు డోంట్ డూ దాట్ ఈ వాక్య భాగంలో చాలా అంశాల గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఆయన చెప్పదలిచింది ఏమిటంటే ఒక ముక్కలో చెప్తే ట్రెడిషనల్ క్రిస్టియానిటీతో జాగ్రత్త అది ఆయన చెప్పదలిచింది ట్రెడిషనల్ క్రిస్టియానిటీ అంటే ఏంటమ్మా ఆచారబద్ధమైన ముఖ్యంగా మతాచారాలతోటి జాగ్రత్త అని చెప్పాడు ఆయన ఈ రోజున మీ ఒక్క చర్చే కాదు మీ చర్చ గురించి నాకు తెలియదు ఇప్పుడే కదా రావడం నేను మీ ముఖం లేదో రెండు రోజుల నుంచే పరిచయం నాకు నా ముఖం నాకేం తెలుసు మీ గురించి కానీ మన దేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చలు ఇలాగే ఉన్నాయి అంటే ఒక పద్ధతికి అలవాటు పడిపోయాం ఈరోజు డినామినేషన్ బట్టి పద్ధతి ఉంటుంది బ్యాప్టిస్టులకు ఒక పద్ధతి ఉంటుంది పెయింటి కోస్టులకి ఓ పద్ధతి ఉంటుంది సిలోన్ పెయింటు కోస్టులకి ఓ పద్ధతి ఉంటుంది ఇండియన్ పెయింటి కోస్టులకి ఇంకో పద్ధతి ఉంటుంది ఇండిపెండెంట్ పెంట్ కోస్టులకి ఇంకొక పద్ధతి ఉంటుంది మూడు పెంటు కోస్టలు కదా మనకి తర్వాత లూథర్న్కి ఓ పద్ధతి ఉంటుంది సిఎస్ఐకి మెథడిస్టులకి ఇంకో పద్ధతి ఉంటుంది ఎల్ఈఎఫ్కి ఇంకో పద్ధతి ఉంటుంది ఇది సమస్య ఈరోజు ఏమైపోయిందంటే చర్చ్ అనే చట్టంలోకి మనం వెళ్ళిపోయాం క్షమించండి నన్ను ఇలా మాట్లాడుతున్నందుకు నేను మాట్లాడిన దాంట్లో దోషం ఉంటే మీరు నాకు చూపించవచ్చు ఎందుకంటే వాస్తవాలని రీసెర్చ్ చేసి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత మటుకు స్పృహలో ఉన్నంత మట్టుకు వీలునామా రాసేటప్పుడు చెప్తారు ఇది నా పూర్తి జ్ఞానంతో పూర్తి స్పృహలో పూర్తి స్వేచ్ఛతో నేను రాస్తున్న వీలునామా అంటారు చూసావా అలాగ మాట్లాడుతున్నాను నేను అయినా దోషం ఉంటే మీరు నాకు చూపించవచ్చు సంఘంలో ఈరోజు పరిస్థితి ఏమిటంటే ఆ చర్చన్య చట్టంలోకి మనం వెళ్ళిపోయాం క్రీస్తు నెమ్మదిగా ఎగిరిపోయాడు ఈ చర్చి పద్ధతులు వచ్చేసినాయి రావడం వల్ల మనకి ఏమైపోయిందంటే ఇదిగోండి ఇలాంటి పితృ పారంపర్యాచారాలు పరంపర పరంపర అంటే తెలుసా మీకు ఏంటమ్మా పరంపర అంటే ఏమిటి మీకేం తెలుగు రాదు నేను నాకేమో నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ ప్రసంగానికి ముందు ముందు ఒక తెలుగు క్లాస్ తీసుకొని ఆ తర్వాత ప్రసంగం చేయాలనిపిస్తుంది నాకే ఆ అవకాశమే లేదు ప్రభాకర్ గారు అవకాశం లేదు పరంపర అంటే ఏమిటి పరంపర అంటే పరంపర చెంపడం కాదు ఏమ్మా ఒకరి తర్వాత మరొకరికి ఓ తరం తర్వాత మరొక తరానికి ఓ బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్కి ఓ పద్ధతి కంటిన్యూ అయిపోతుంది దాన్ని పరంపర అంటారు దీన్నే గ్రాంధికరంలో గాంధికరంలో ఏమన్నారంటే పితృ పారంపర్యాచారము అంటే పి మన తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు ఎవరో స్టార్ట్ చేస్తారు ఆ స్టార్ట్ చేసింది పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది మనం ఎంత ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అంటే అప్పుడప్పుడు నన్ను కొంతమంది మీటింగ్స్కి పిలుస్తారు ఈ మీటింగ్స్కి పిలిచినప్పుడు అయ్యా ఈ ఇది కుదరదు ఆ పక్కన ఇంకో రెండు తేదీలు ఉంటాయి కదా అప్పుడు వస్తాను కావాలంటే మీకు నేను కావాలంటే నేను ఆల్రెడీ బ్లాక్ అయిపోయాను ఈ తేదీలో వాళ్ళు ఐదు ఆరు అడిగితే కాదు నేను ఎనిమిది తొమ్మిది పది వస్తానంటే చచ్చినా వద్దంటారు వాళ్ళు ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అంట నాలుగు ఐదు ఆరు తారీఖుల్లోనే పెడుతున్నారట ఏమంటారు దీన్నే పరంపర అంటారు అనమాట దాంట్లో విరిక్కుపోయారు వాళ్ళు అది సమస్య మొన్న ఈ మధ్య ఈ కరోనా సందర్భంలో కొన్ని కుదరలేదు మొన్న ఎలక్షన్ అప్పుడు కొంతమంది పాపం మీటింగ్లు పెట్టుకోలేకపోయారు ఎందుకంటే ప్రచారం కూడా చేసుకోవడానికి వీలు లేదు కానీ అప్పుడే మీటింగ్లు పెట్టుకోవాలి ఎందుకంటే పరంపర ఏదేమైనా వంద మంది వచ్చినా అంతకుముందు రెండు వేలు వచ్చేవాళ్ళు ఇప్పుడు వంద మంది వస్తారు పర్లేదు నేను వెయ్యి మందికి సువార్త చెప్పను వంద మందికే చెప్తాను కానీ ఆ రోజు ఆ తేదీల్లోనే సువార్త బహిరంగ సభలు జరగాలి దీన్నే ట్రెడిషనల్ ట్రెడిషనలిజం అంటాం అనమాట ఈరోజు ఇది రాజ్యం వెళ్తుంది సంఘాల్లో యేసుక్రీస్తు వారు కొన్ని లక్షణాలు చెప్పారు ఎవరైతే ఈ ట్రెడిషనలిజంకి లోనైపోతారో వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయట ఏమిటి ఆ లక్షణాలు నెంబర్ వన్ వాళ్ళు చాలా షాలోగా ఉంటారు ట్రెడిషనల్ క్రిస్టియా ఈజ్ షాలో అంటే పైన లాగా లోన లోఠారంలాగా ఉంటుంది లోనేమి ఉండదు మీరు ఈరోజు చూడండి ఏ సంఘంకైనా మీరు వెళ్ళండి ఆరాధన అద్భుతంగా ఉంటుంది కానీ సోమవారం నుంచి శనివారం దాకా వీళ్ళు ఎంతో గొప్ప ఆరాధకులో మీకు అర్థమైపోతుంది వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళండి వాళ్ళతో పాటు క్యాంటీన్కి వెళ్ళండి వాళ్ళతో పాటు కాలేజ్కి వెళ్ళండి వాళ్ళతో పాటు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి వాళ్ళు ఎంత గొప్ప ఆరాధకులో మీకు అర్థమైపోతుంది వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళండి ఇంట్లో ఎలా ఉంటారో చూడండి లోపల ఉండదు క్రైస్తవం ఆ ఆదివారం వచ్చినప్పుడు మాత్రం సంఘానికి వచ్చినప్పుడు మాత్రం అద్భుతమైన పాటలు అసలు కొన్నిసార్లు ఎంత శ్రావ్యంగా పాడతారో ఎంత భావ గర్భితంగా పాడతారో అసలు ఆ ముఖం కానీ మనం వీడియో తీస్తే భక్తికి పెట్టింది పేరు ఈ అమ్మాయి అన్నట్టుగా ఉంటారు మళ్ళీ ఇంట్లో చూడాలి మళ్ళీ వీడియో తీయాలి ఈ అమ్మాయిని నిజమైన ఆరాధకుడు ప్రభుతో గడుపుతాడా సెల్ ఫోన్తో గడుపుతాడా ఎక్కువ పోనీ సెల్ ఫోన్లో ప్రభునే చూస్తున్నారంటే ఆహా చూడరు నానా చెత్త నానా కచడ అందులో వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది చెత్త చెదారం రబీష్ గార్బేజ్ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే అయ్యా పరిశీలరా మీతో ఒక సమస్య ఉంది మీ ట్రెడిషనలిజంతో ఒక సమస్య ఉంది మీ సంప్రదాయ ఈ పద్ధతుల్ని మీరు పైకెత్తి పెడుతున్నారు ఈ ఎత్తి పెట్టడంలో మీరు మీరు బయట నుంచి లోపలికి వెళ్ళేదేదో అపవిత్రం చేస్తుంది అనుకుంటున్నారు మీరు అందుకని మీరు నా శిష్యులు చేతులు కడగట్లేదండి నా శిష్యులు కాళ్ళు కలగట్లేదండి నా శిష్యులు ఇలాగ నీళ్లు చల్లుకోవట్లేదేంటి మేము బోచిన భోంచేసినట్టు మీ శిష్యులు భోంచేయట్లేదేంటి ఇలా అడుగుతున్నారు మీరు కానీ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఇదంతా ఈ బాహ్య సంబంధమైన ఆచారాలు లోపలి మనిషిని ఎఫెక్ట్ చేయవు అది ఆయన చెప్పదలిచింది ఈ బాహ్య సంబంధమైన ఆచారాలు లోపలి మనిషిలో పరివర్తన తీసుకురావు మార్పు తీసుకురావు అందుకే అంటే హృదయము ఇది అసలైంది దాన్ని తాకాలి దాన్ని శుభ్రం చేయాలి నరహత్య వ్యభిచారం అపవిత్రతలు కాముకత దురాశలు నువ్వు ఏ పేరైనా చెప్పు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి దిల్సే ఇదే ప్రాబ్లం కాబట్టి అది జాగ్రత్త ట్రెడిషనలిజం ఏం చెప్తుంది ఆ బయట బాగుంటే చాలు అందుకనే చూడండి కొన్ని చర్చెస్లో వాళ్ళు డ్రెస్సు స్పెషల్గా వేసుకుంటారు ట్రెడిషనలిజం అదే చెప్తుంది డ్రెస్ వైట్గా ఉండాలా హృదయం బయటకు ఉండాలా అది అది కదా ఏసు ప్రభువు ఇప్పుడు ఏం చెప్పాడో ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్పలా పాపం అబ్బాయిలాగా గడ్డం పెంచుకుంటే తప్పు ఈయనలాగా క్లీన్ షేవ్ చేసుకోవాలి ఈయన బిలీవర్ ఆయన లోకస్తుడు యేసు ప్రభు దాన్ని ఖండించాడు అయ్యా పైన చూడకండి లోతుగా వెళ్ళదు ట్రెడిషనలిజం ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఎంతకాలం నుంచి వస్తున్నారు ఈ చర్చకి మీరు ఎంత లోతుగా వెళ్ళింది మీ క్రైస్తవం ఎంత లోతుగా వెళ్ళింది మీ భక్తి సాధారణంగా ఒక క్లాస్ రూమ్లో మేము పాఠాలు చెప్తాం కదా లెక్చరర్స్ కదా క్లాస్ రూమ్లో క్లాస్ ఇలాగైనా ఉంటుంది లేకపోతే ఇలాగైనా ఉంటుంది మీ క్లాస్ ఏంటంటే నాకు మెడ నొప్పి ఉంది కొంతమంది పైకెక్కారు కొంతమంది మరీ కింద ఉన్నారు ఎటు చూడాలి తెలియట్లేదు నాకు అందుకని పాపం ఆ పెద్దవాళ్ళని చూడకపోతే ఏమనుకోకండి అమ్మా మీరు నా మనసులో ఉన్నారు చూడలేకపోతున్నా మిమ్మల్ని అంతే ఎందుకంటే అలాంటి అద్భుతమైన స్థానంలో కూర్చున్నారు మీరు అందువల్ల మిమ్మల్ని చూడలేకపోతున్నారు మెడ నొప్పి వచ్చేస్తుంది కానీ మీరు నా మనసులో ఉన్నారు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కూడా మాట్లాడుతున్నాను ఏమా చెప్పండి నాకు ఎంత లోతుంది మీ భక్తి ట్రెడిషనల్ క్రిస్టియానిటీతో ప్రాబ్లం ఏంటంటే ఈ ఆచారబద్ధమైన క్రైస్తవంతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కేవలం ఆచారాలను మాత్రమే పాటిస్తారు అందులో ఒక ఆచారం ఏంటి చెప్పనా నలభై రోజులు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది మీకు మొదటి రోజు చెప్పాను నేను ఇక్కడి నుంచి రాలా అసలు విషయం చెప్పనా మీకు మొదట్లో కొన్ని సంఘాలు వాళ్ళు క్రిస్మస్ చేసేవాళ్ళు కాదు గుడ్ ఫ్రైడే చేసేవాళ్ళు కాదు నలభై రోజులు చేసేవాళ్ళు కాదు కొన్ని సంఘాలు మట్టికే గుడ్ ఫ్రైడే క్రిస్మస్ ఈస్టరు నలభై రోజులు మటల ఆదివారం పామ్ సండే చేసేవాళ్ళు కానీ కాలక్రమంలో ఏమైందంటే ఈ ట్రెడిషనలిజము ఎంత బలమైందంటే అది వేరే సంఘాలకి పాకింది పాకి ఈరోజు ఒక ఊరిలో వంద సంఘాలు ఉంటే దాదాపు తొంభై సంఘాలు ఇందులోకి ఈ చట్టంలోకి వెళ్ళిపోయినాయి ఎందుకు వెళ్ళిపోయినా అని మీరు నన్ను అడుగుతారా ఓ చాలా కారణాలు ఉంటాయి మనోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారేమో అని అదొక కారణం కావచ్చు లేదా మనము పెడితే ఏం పోయే అని ఒక కారణం కావచ్చు బానే ఉంది కదా నలభై రోజులు ఉపవాసం ఉంటే మంచిదే కదా అని పెడితే బా అదొక కారణం కావచ్చు కానీ లోతుకెళ్తుందా అది అనేది ప్రశ్న దాదాపు నాలుగవ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఈ నలభై రోజులు మీకు చెప్పాను నేను నాలుగవ శతాబ్దం అంటే ఓ నాలుగు వందల సంవత్సరాలు తీసేస్తే రెండు వేలలో పదహారు వందల సంవత్సరాల నుంచి ఈ నలభై రోజుల లెంట్ జరుగుతుంది మార్పు ఏమైనా వచ్చిందా ఈ నలభై రోజుల్లో ఏమైనా మీరు రూపాంతరం చెందినటువంటి క్రైస్తవులుగా ఏమైనా మారుతున్నారా నలభై ఒకటికి వచ్చేటప్పటికి పోయిన ఏడాదండి మా అబ్బాయి చాలా భయంకరంగా తిరుగుతుండేవాడండి కానీ మొన్న నలభై రోజుల్లో మా అబ్బాయి ఒక్కసారిగా మారిపోయాడండి ట్రెడిషనలిజంతో ప్రాబ్లం ఇదే అది లోపలికి వెళ్దాం అది పైన మాత్రమే అది ఎలాంటిదంటే మన ఇంటికి అప్పుడప్పుడు చుట్టాలు వస్తారు వాళ్ళు అది చపా పెట్టకుండా అనుకోండి మనం సడన్గా వాళ్ళని ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ గబగబా సర్దేసి కొత్త దుప్పటేసేసి వేసేసి ఆ బట్టలు ఈ బట్టలు అని చెప్పి లోపల కుక్కేసి ఆ కిందుని కాగితాలు గీతాలని బెడ్ కిందకు తోసేసి ఒక చక్కటి దుప్పటేసేసి వేసేసి రండి 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 అంటాం మనం అట్లా ఉంటుంది నువ్వు ట్రెడిషనల్ క్రిస్టియంటే అర్థమైందమ్మా మీకు అర్థమైపోయి ఉంటుంది డెఫినెట్గా ఆ దుప్పటి తీయాలి అప్పుడు ఉంటుంది ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి చాలా కొన్ని వాళ్ళ కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి చర్చ్ అసలు మిస్ అవ్వరు రెగ్యులర్గా వస్తారు తర్వాత రొట్టె ద్రాక్ష రసం కూడా మిస్ అవ్వరు చాలా క్రమంగా ఉంటారు వాళ్ళు వాళ్ళని చూస్తే మనం అనుకుంటాం చర్చిలో ఎంత క్రమశిక్షణో అనుకుంటాం మనం వాళ్ళ వంటగదిలోకి వెళ్ళి చూడాలి వంటలు ఎలా ఉంటాయో వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి చూడాలి బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉంటుందో ఇంకా వాళ్ళ హృదయంలోకి వెళ్తే అది ఇంకెంత శుభ్రంగా ఉంటుందో క్రైస్తవము పైన పటారం కాదు యేసు ప్రభు ఎక్కడికి వస్తానన్నాడు ఎక్కడికి వస్తా అన్నాడు హృదయంలోకి వస్తా అన్నాడు ఎందుకు హృదయంలోకి వస్తా అన్నాడు ఆయన అసలు హృదయంలోనే అన్ని తిష్ట వేసుకొని కూర్చున్నాయి లోకమంతా వచ్చి హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది అందుకని ఆయన హృదయంలోకి వస్తానన్నాడు ఆ హృదయాన్ని శుభ్రం చేయడానికి నిజంగా ఆయన హృదయంలోకి వస్తే అప్పుడు ట్రెడిషనలిజం నుంచి బయటకు వస్తాం అది మారు మనసు అంటే ఒక నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు పాస్టర్ గారి కోసం బ్రతకడు బ్రతకదు సంఘస్తుల కోసం బ్రతకరు రహస్యంలో కూడా క్రీస్తు కోసమే బ్రతుకుతారు వాళ్ళ క్రైస్తవం ఎక్కడి నుంచి వస్తుంది లోపల నుంచి వస్తుంది వాళ్ళు నలభై రోజుల్లో ఎలా ఉంటారో నలభై ఒకటో రోజు కూడా అలాగే ఉంటారు వాళ్ళు ఆదివారం ఎలా ఉంటారో మంగళవారం కూడా అలాగే ఉంటారు వాళ్ళు కరో కరోనాలో చర్చికి రాలేకపోయినా వాళ్ళు దేవునితోటే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడి నుంచి కనెక్షన్ ఆయనతోటి ఒకవేళ మీరు చాలా కాలం నుంచి సంఘానికి వస్తూ అన్ని కార్యక్రమాల్లో చాలా హుషారుగా పాల్గొంటూ చాలా మంచి అబ్బాయి చాలా మంచి అమ్మాయి అని పేరు తెచ్చుకుంటూ క్రీస్తు లోపలికి వెళ్ళలేదనుకోండి క్రైస్తవం లోపలికి ఇంక లేదనుకోండి జాగ్రత్త జాగ్రత్త రేపు ప్రభు వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన టేక్ కేర్ అదే ప్రభు చెప్పదలిచాడు పరిచయులారా శాస్త్రులారా మీరు నేర్పిస్తున్నటువంటి మతం పైన పటారం మతం నేను స్థాపించే ఈ తత్వం లోపలికి సంబంధించింది అందుకనే నా శిష్యులకి ఈ పితృపారంపర్యాచారాలు పట్టం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళకముందు ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని ఏమిటంటే ఈ ఆచారాలు సరే క్రైస్తవ ఆచారాలు సరే అన్ని ఆచారాలు కూడా పాటిస్తున్నారా పెళ్ళప్పుడు పేరంటం అప్పుడు ఏమండి పోయినప్పుడు ఎవరైనా పోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఇవేవి పాటించను నేను అనే క్రైస్తవుడు ఎవరైనా చేతులు ఎత్తారండి స్త్రీ ఆర్ ఆరు లార్డ్ ప్రైజ్లో అంటే లార్డ్ అడ్ ఇందాకెవరు నేను పొద్దున అడుగుతుంటే వెనక పాష గారు ఎత్తారండి చెయ్యి రెండు మూడులకి అమ్మాయిని ఇస్తారా పిల్లని ఇస్తారా అంటే ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాను ఆయన ఇద్దరండి తెలియదు నాకు ఇక్కడ లేరు కానీ అక్కడ ఉన్నాడు ఒక ఆయన దేవునికి స్తోత్రం అక్కడ ఉన్నారు ఒక ఇద్దరు ఆచారాలతో జాగ్రత్త మా అమ్మగారు ఫ్యూనర్లో నేను ఒక మాట చెప్పాను చర్చంతా నిండిపోయింది బయట కూర్చున్నారు నా స్నేహితులు నా బంధుమిత్రులు అంతా వచ్చారు నన్ను ఆదరించడానికి మా స్కూ మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు నేను ఒక మాట చెప్పాను నేనేమన్నానంటే ఇదే ఆఖరి మీటింగ్ ఇక్కడి నుంచి బరియల్ గ్రౌండ్కి వెళ్తాం బరియల్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఆమెను భూస్థాపితం చేస్తాం ఎవ్వరు మా ఇంటికి రావద్దు అక్కడ దీపం పెట్టాం నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ బకెట్ పెట్టం నీళ్లు కడుక్కోవాల్సిన చేతికి కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు లేదు నేను బరియల్ గ్రౌండ్కి వచ్చి మీ ఇంట్లో దీపమే చూడాలి లేదా మీ ఇంట్లో బకెట్లో నీళ్ళల్లోనే నేను కాళ్ళు కడుక్కోవాలి అనుకుంటే మీరు బరియల్ గ్రౌండ్కి రావచ్చు ఇది మొదలుకొని మళ్ళీ ప్రభు వచ్చేంతవరకు నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపోయేంతవరకు మా అమ్మగారి పేరిట జ్ఞాపకార్థ కుడికలు జరగవు రెండు వేల పన్నెండులో చనిపోయారు ఇంతవరకు లేవు చెప్పేశాను ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు పాపం ఈ మరణం కోసం వచ్చిన వాళ్ళు ఉండాలో వెళ్ళాలో తెలియదు వాళ్ళకి మనల్ని అడగలేరు ఎల్లు వస్తామని చెప్పలేరు కదా ఎల్లు వస్తామని చెప్తే మళ్ళీ మరణంకి వస్తామని కదా పాపం అర్థం ఎన్ని బాధలో అందుకే ముందే చెప్పేస్తే గొడవ లేని పని బస్సు ఎక్కటే వెళ్ళిపోతారు చర్చి దగ్గర నుంచి ఆచారాలతో జాగ్రత్త కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఆచారాలు పాటించకపోతే ఏదో అనర్థం వచ్చి పడుతుంది మీకు దానికి ఆన్సర్ ఇచ్చేశాను మొన్నే యేసు ప్రభు వారు వీటన్నిటినీ జయించేశారు ఈ క్రైస్తవం నుంచి మనం బయటకు రావాలి వారు ఇంకా ఏం చెప్తున్నారో చూడండి ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ వర్డ్ సెంట్రిక్ అది వాక్యానుసారంగా వాక్య కేంద్రితంగా ఉండదట పితృపారంపర్యాచారాలని నెత్తిని పెట్టుకుంటారట నెత్తిని పెట్టుకొని ఊరేగుతారట ఈ ఊరేగడంలో ఈ నెత్తిని పెట్టుకోవడంలో వాటికి పెద్దపేట వేయడంలో దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞలకి ఏం చేస్తారు నీళ్ళు వదిలేస్తారు దేవుని వాక్యాన్ని చూడరు మీరు ఎప్పుడైనా జ్ఞాపకార్థ కూడికి పెట్టేటప్పుడు దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా తరచి చూసారా పెట్టవచ్చునా లేదా అని మీరు ఎప్పుడు ఎందుకు మన పెళ్ళిళ్ళు ఎప్పుడు ఒకే టైంలో ఉంటాయి కొన్నిసార్లు ఇంకో పెళ్ళి కూతురు బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ రోజు చేసుకోవాలి మనమే ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతాం పెళ్ళికి మాత్రం తెలుగు క్యాలెండర్ ఫాలో అవుతాం అమావాస్య రోజు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారా ఈ ఆచారాల కోసమట మనం ఏం చేస్తాము ఏసుప్రోభ వారు ఏమంటున్నారు మీరు దేవుని ఆజ్ఞల్ని నిరర్ధకం చేస్తారు దేవుని వాక్యానికి విలువ లేకుండా చేస్తారు మీరు ఇక్కడ ఏం చేస్తారు గారు మాట్లాడుతుంటే ముసుకేసుకొని ఇంకా మనల్ని మించిన వాళ్ళు లేరు ఎంత భక్తి పరులుగా వింటారో మళ్ళీ బయటికి వెళ్ళి అవి చేస్తుంటారు నేను క్యాథలిక్ కాలేజీలో పనిచేసేటప్పుడు క్యాంటీన్కి వెళ్ళాం టీ తాదామని మా స్టాఫ్ అందరం కలిసి ఇంటర్వెల్ టైంలో మొత్తం ఒక డజన్ మంది ఉంటాం మేము మేము మాట్లాడుకుంటూ ఉంటే ఆ క్యాంటీన్ నడిపే ఆవిడ ఓ ప్రశ్న అడిగింది మమ్మల్ని అయ్యా మొన్న ఈ మధ్య మా అపార్ట్మెంట్లో మీ వాళ్ళ పెళ్ళి ఒకటి జరిగింది అవునమ్మా ఆ పెళ్ళిలో అన్ని మా ఆచారాలే ఉన్నాయ్యా పటం ఒక్కటే యేసు ప్రభుంది ఒక హైందవరాలు అడిగిన ప్రశ్న అన్ని మా మా ఆచార్యలే ఉన్నాయ్యా పటం ఒక్కటే యేసు ప్రభు పడుతుంది అని ఆవిడ ఒక అద్భుతమైన ప్రశ్న వేసింది మమ్మల్ని మీకు మాకు ఏంటి తేడా అంది ఏంటి తేడా పటమే ఇదేనా నీ క్రైస్తవం క్రైస్తవుడు వాక్యానికి పెద్దపీట వేస్తాడు వాక్యానికి ఎదురొచ్చే ఎంత పెద్ద ఆచారం అయినా సమాజం ఏమనుకున్నా ఎదురెళ్ళి నిలబడతాడు ఎందుకని పొద్దున్న నేను రెండు మూడుల గురించి అడిగినప్పుడు మీరు కిమ్మనకుండా ఉండిపోయారు అదే అహోరి మీకు అర్థం కాలేదా రెండ్లు మూళ్ళని సైకిల్ రిక్షా అని ఈనాడు జ్యోతి అని లేక సాక్షి అని రకరకాల పేర్లమ్మా ఎమ్మెల్యే ఎండి అని డాక్టర్లు లాయర్లని రకరకాలు రకరకాల ఇంకా అర్థం కాలేదమ్మా అర్థమైందా రెండు అక్షరాల కులం ఒకటి ఉందమ్మా మూడు అక్షరాల కులం ఇంకోటి ఉందమ్మా ఈ మూడు అక్షరాల కులంని డాక్టర్లు అంటారు ఈ రెండు అక్షరాల కులం లాయర్లు అంటారు పాపం చిన్నప్పుడు మాకు ఆయన వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ ఏసీ కాలేజీలో గుంటూరులో చదువుతుంది పాపం ఆవిడకి కులాల సంగతి ఏం తెలియదు కాలేజీలో చేరింది అమాయకంగా ఆ పక్కన వాళ్ళని అడిగారు మరి డైరెక్ట్గా అడిగితే బాగుండదు కదా మనంతా ఇండైరెక్ట్ బ్యాచే కదా భారతదేశంలో అడిగారు మీరు డాక్టర్లా లాయర్లా అని అడిగారు పాప మా అమ్మాయికి ఏం తెలియదు డాక్టర్లు అంటే తెలియదు మీ బ్యాచే లాయర్లు అంటే తెలియదు అమ్మాయి ఆలోచించింది వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ అనమాట మేము ఇంజనీర్లు ఉంది అమ్మాయి ఈ చుట్టుపక్కల ఉన్న క్లాస్మేట్స్ ఇదేం కులం రా బాబు మనకు తెలియని కులం ఇంజనీర్ అంటుంది ఏంటి పాపం తెలుసుకుంటాడు ఆరు నెలలు పట్టింది వాళ్ళకి మీరు ఎందుకు మాట్లాడలేదు కులం వాక్య వ్యతిరేకం మీరు కులం ప్రకారం పెళ్లి చేసుకుంటారా వాక్యం ప్రకారం పెళ్ళి చేసుకుంటారా అది ముఖ్యం అక్కడ ప్రతి పెళ్ళిలో కష్టాలు ఉంటాయమ్మా కానీ వాక్యానుసారంగా పెళ్లి చేసుకుంటే మీ కష్టాల మధ్య దేవుడు ఉంటాడు మీరు లోకానుసారంగా పెళ్లి చేసుకుంటే మీ కష్టాలు వచ్చినప్పుడు ఆయన కనపడ్డు ఎందుకంటే మీరు పెళ్ళిలో ఆయనకు పేట వేయలేదు కదా అది సమస్య ఆచారబద్ధమైన క్రైస్తవ్యానికి వాక్యంతో పని లేదు లోకంతోనే పని లేదా ఇక్కడ ఇంకో ఇంకో మాట అంటున్నారు యేసుక్రీస్తు వారు చాలా క్లుప్తంగానైనా అద్భుతంగా చెప్పారైనా మనుషులు కల్పించిన పద్ధతులు ఏమన్నారాయన మనుషులు కల్పించిన పద్ధతులు ఇదేంటిది మీ చేతిలో ఉన్న పుస్తకం ఇదేంటి మనుషులు కల్పించిందా ఇది కాదు అది తేడా పేతురు రాస్తూ వాక్యం గురించి ఒక మాట చెప్పారు ఆయన తన పత్రికలో ప్రవచనము ఒకటి ఊహ వలన పుట్టదు మనుషుల కల్పితం కాదు వాక్యం దేవుడు సాక్షాత్తు రాయించాడు దీన్ని ఇది సత్యం మనుషులు కల్పించింది ఒక పక్కన దేవుడు చెప్పింది ఒక పక్కన పెడితే దేనికి ఓటేయాలి మీరు రెండుకి క్లాష్ వస్తే క్లాష్ రానంత వరకు ఓకే క్లాష్ వచ్చింది అనుకోండి దేనికి ఇవ్వాలి మీరు బైబిల్లో మాట ఉంది దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును మీరు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు కల్పించిన పద్ధతులు వెంట పోతే మీరు కొట్టుకుపోతారు కొట్టుకుపోతారు ఇక్కడే కాదు ఈ లోకంలోనే కాదు రేపు ఆ లోకంలో కూడా మీరు కనపడరు అది కదా ప్రాబ్లం సో క్రైస్తవం ఎలా ఉండాలి పైన పటారంగా ఉండకూడదు లోపలి మనిషికి సంబంధించింది క్రైస్తవం క్రీస్తు తత్వాన్ని పునికిపుచ్చుకోవడమే క్రైస్తవం క్రీస్తు తత్వాన్ని నా లోపలి మనిషి పునికిపుచ్చుకోవాలి క్రీస్తును సొంతం చేసుకోవాలి లోపలి మనిషి క్రీస్తులా మారినప్పుడే నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవం బయటి మనిషికి సంబంధించింది కాదు రెండవది క్రైస్తవం మానవ కల్పిత పద్ధతుల్ని పెద్దగా చూడదు వాక్యాన్ని నెత్తిన పెట్టుకుంటుంది వాక్యానికి పెద్దపీట వేస్తుంది వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తుంది వాక్యానికి విరుద్ధమైన ప్రతిదాన్ని ఎదురిస్తుంది ఆ క్రైస్తవం ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి మరొక ప్రాబ్లం ఉంది అదేంటంటే ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఆర్ ప్లీజర్స్ వారు మనుషుల మెప్పు కోసం చూస్తారు మనుషుల మెప్పు కోసం చూస్తారు అసలైన క్రైస్తవం దేవుణ్ణి దేవుణ్ణి మెప్పించడానికి చూస్తు ఎందుకు కొన్ని ఆచారాలు చేస్తాం మనం చెప్పండి నేను సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను మీకు మీకు అర్థం కావడానికి మీకు అపాలానికి అందడానికి నేను కొన్ని విషయాలు చెప్తాను పెళ్ళి సింపుల్గా చేసుకోవచ్చు కదా ఎందుకు అంత హడావిడిగా చేస్తారు పెళ్ళి జనం ఏమనుకుంటారో ఎస్ సార్ నో యథార్థంగా చెప్పండి నాకు అంతేనా నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు వేసుకుంటే అది వేరే విషయం లోన్ తీసుకొని అప్పు చేసి అవసరమా అవసరమే భారతదేశంలో భారతదేశంలో పెళ్ళి అంటే పెళ్ళి కొడుకు పెళ్ళికూతురు బట్టలు కొడుకుంటే సరిపోద్ది కదా కానీ ఎవరెవరికి పెట్టాలి బట్టలు ఏమ్మా ఇదే ఆచారంతో సమస్య ఇదే మా ఇంట్లో పెళ్లి చేసుకునేటప్పుడు మా తమ్ముడికి మా చెల్లికి నేను ఈ మధ్య చేసుకున్నాను అండి ఈ గొడవ అంతా ఎందుకని నేను కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను అదే మా ఆవిడ బాధపడుతూ ఉంటుంది మరీ సింపుల్గా చేసేసుకున్నావు నువ్వు అని చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటుంది నన్ను నాకు చెప్తూ ఉంటుంది ఎన్నిసార్లు గుర్తు అది సింపులే ఏం చేస్తాం మనం సింపుల్ సూపర్ అనమాట అది మా తమ్ముడికి చెల్లికి పెళ్లి చేసేటప్పుడు నేను కరాఖండికి చెప్పేశాను మా వాళ్ళందరికీ నేను ఈ సాంప్రదాయాలు ఏమి పాటించను నేను కష్టపడి పెళ్లి చేసుకుంటుంటే నువ్వేదాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తే అది వేరే విషయం నేను నీకు జాకెట్ ముక్కు పెట్టి నీకు పంచి పెట్టి నీకు చీర పెట్టి ఇంకా నాకేం మిగులుతుంది ఎక్కడిది ఆచారం దరిద్రమైన ఆచారం అందుకనే మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్తే వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూడా డ్రెస్ కుట్టించుకోరు సూట్ అతికి తెచ్చుకుంటారు ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కదా పెళ్ళి అయిన వాళ్ళు మీరు సూటు కుట్టించుకొని ఉంటారు పెళ్లికి ఆ తర్వాత ఎన్నిసార్లు వేసుకున్నారు చెప్పండి దాన్ని ఆ మాత్రం మేళానికి అంత ఖర్చు పెట్టి సూట్ గుర్చుకోవాలా అందులో ఎప్పుడు చేసుకుంటారు మీరు సాయంత్రం చేసుకుంటే పర్లేదు చెమట్లు కారిపోతూ ఉంటాయి మళ్ళీ త్రీ పీస్ సూట్ ఒకటి ఎప్పుడు వదిలిపోద్దా ఈ సూటు ఆ స్పేస్లోకి వెళ్ళిన లాగా ఉంటుంది అనమాట చూడండి ఎంత అసంబద్ధమైన ఆచారాలు మా ఆవిడ ఒప్పుకదని వదిలేశాను కానీ లేకపోతే డిసెంబర్ అయితే టీ పార్టీ వేడివేడిగా ఎండాకాలం అయితే ఐస్ క్రీమ్ పార్టీతో వదిలిచ్చేసుకుందాం అనుకున్నాను ఈ పెళ్లి తంతా కూడా ఎందుకంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని అన్నప్పుడు వివాహపు తంతు కాదు వివాహ జీవితం ఘనమైంది వైవాహిక జీవితం ప్రాముఖ్యమైందని అర్థం చెట్టు కింద పెళ్లి చేసుకున్న భారీ భార్యే భర్త భర్త కుటుంబం కుటుంబమే యేసుక్రీస్తు వారు పేదరికంలో బ్రతికారు యేసుక్రీస్తు వారు తన గర్భంలోకి వస్తారు అని మరియమ్మ తెలుసుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయిన మాట ఏమిటంటే ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే తను పేదరాలు కదా తనని ఎలా దర్శించాడు దేవుడు ఆచారాలతో సమస్య ఇదే ఆచార క్రైస్తవం ఏం చేస్తుందంటే మనుషుల కోసం బ్రతుకుతుంది కానీ అసలైన క్రైస్తవం ఏం చేస్తుందంటే మనుషులతో నాకు పని లేదు నేను దేవుడి కోసం బ్రతుకుతాను అందుకనే మనుషుల కోసం బ్రతికే క్రైస్తవంతో సమస్య ఏంటంటే అది కేవలం మనుషుల కోసమే బ్రతుకుతుంది మనుషులు లేనప్పుడు అది మరో రకంగా ఉంటుంది దేవుడి కోసం బ్రతికేవాడు చీకట్లోను వెలుగులోను రాత్రిపూట పగలు రహస్యంలోనూ బహిరంగంలోనూ ఒక్కలాగే అందుకని ట్రెడిషనల్ క్రిస్టియానిటీతో ప్రాబ్లం ఏంటంటే అది ఆదివారం ఒకలాగా ఉంటుంది సోమవారం ఇంకోలా ఉంటుంది మనకు తెలియకుండానే వేషధారణ చొచ్చుకొచ్చేస్తుంది మన జీవితంలోకి ఆచార క్రైస్తవంతో ఇది సమస్య మీకు ఇంకా ఏం చెప్పను ఈ మధ్య ఒక ఆచారం మన సంఘాల్లో ప్రతి సంఘం బహిరంగ సభ పెడుతుంది మరి మీ సంఘ సంఘం నాకు తెలియదు సంఘ వార్షికోత్సవం రోజున చర్చి యానివర్సరీ ఉంటుంది కదా బహిరంగ సభ పెడతారు మీకు వైజాగ్లో ఒక వెయ్యి సంఘాలు ఉన్నాయనుకోండి ఈ వెయ్యి సంఘాల్లో ఒక ఏడు వందల సంఘాలు ఈ పనిచేస్తాయి బహిరంగ సభ పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నావు బహిరంగ సభ బహిరంగ సువార్త కోసం పేరు కూడా అదే ఉంటుంది క్రీస్తు రక్షణ సువార్త స్వస్థత సువార్థ సభలు ఇలా చాలా అద్భుతంగా సువార్థ మహాసభలు అద్భుతంగా పెడతారు మీరు రండి వినండి రక్షణ పొందండి అని మళ్ళీ క్రిస్టియన్స్నే పిలుస్తారు మరి యాభై రెండు ఆదివారాలు ఏం చేసావు చెప్పలా సువార్త ఇది ఆచారంతో సమస్య ఆచారం క్రైస్తవంతో మరొక సమస్య ఇదే ఏమిటంటే అది యు బికమ్ మెకానికల్ యంత్రంలా మారిపోతావు నువ్వు ఇది పెట్టావు ఆలోచన పెట్టావు నేను మీకు మొన్న చదివించాను కీర్తన గ్రంథం ముప్పై రెండు ఎనిమిదో వచ్చినావు బుద్ధి లేని కంచర గాడిదల వల్ల గుర్రముల వల్ల ఉండకుడి అరే నేను ఎందుకు పెడుతున్నాను బహిరంగ సభ బయట వారికి సువార్త చెప్పాలి కదా బయట వారు నా సభకు రానప్పుడు నేను ఎందుకు పెడుతున్నట్టు అమ్మా పెట్టకపోతే ఎట్లా సార్ అందరు పెడుతున్నారు కదా ఇది కాపీ క్యాట్ క్రిస్టియానిటీ అలా ఎన్ని ఆచారాలు మనలో ఉన్నాయి ఈ రోజున ఎన్ని ఆచారాలు ఉన్నాయి మనలో ఈరోజున కానీ కించిత్ ఆలోచిస్తామా మనం ఆలోచించాం ఎవరో ఏదో టైటిల్ పెడతారు అదే టైటిల్ మనం తెచ్చుకుంటాం ఆ టైటిల్ని పాటిస్తామా నేను మిమ్మల్ని అడిగాను రాగానే ఎంతమంది ఉపవాసం ఉన్నారు అని అడిగానా ఎత్తారా చెయ్యి నాకు తెలిసి కరెక్ట్గా ఆరుగురు ఎత్తారు చెయ్యి ఎంతమంది ఉన్నారు ఈ హాల్లో అంటే ఎంత పర్సంటేజీ మీరు హెడ్డింగ్ ఏం పెట్టారు పెట్టారా ఇదే ఆచార్య గ్రహిస్తామండి సారీ నేను మాట్లాడుతున్నాను ఏమనుకోకండి నేను ఏ సంఘానికి వెళ్ళినా మళ్ళీ వెళ్ళకూడదు నా పిలవపోయినా పర్లేదు అనుకొని వెళ్తాను అనమాట కాబట్టి నాకేం ఇబ్బంది ఉండదు పాపం మీరు చాలా పెద్ద మనుషులు మీరు అలాంటి వాళ్ళు కాదని తెలుసు నాకు మంచివాళ్ళు అయినా కూడా నిజం చెప్పాలి తప్పదు నిర్మోహమాటంగా చెప్పాలి వాక్యాన్ని మీరు దాన్ని పాటించలేదనుకో మీరు ఏం చేయాలి హెడ్డింగ్ మార్చాలి అలెగ్జాండర్ గారి యుద్ధం చేస్తుంటే ఒకడు పారిపోతున్నాడంట యుద్ధ భూముల నుంచి ఎవడరా వీడు మన సైన్యంలో ఉన్నాడు వీడేంట్రా పారిపోతున్నాడు నేనేమో వీరుణ్ణి వీడేంటి నా సైన్యంలో నాకు పెద్ద అవమానం ఇది పిలుచుకునే రా వాడిని వాడిని పట్టుకొచ్చారు వాడిని అడిగాడు ఏం పేర్రా నీ పేరు అని అడిగాడు ఆయనకి షాక్ కొట్టే పేరు చెప్పాడు అలెగ్జాండర్ అన్నాడు వాడు ఆయన కోపం వచ్చేసింది పెదవా నా పేరు పెట్టుకొని ఇలాంటి పిరికి పందవా నువ్వు నీ స్వభావం అన్నా మార్చుకోలేకపోతే పేరైనా మార్చుకో అన్నాడు సో ఏం చేయాలి ఉపవాసం అన్న ఉండాలి లేదా టైట్లైనా మార్చుకోవాలి మీరు ఉపవాసం ఉండకుండా ఉపవాస కుడికి అంటే బయట జన్మేమనుకుంటారు అదే ట్రెడిషనలిజం ట్రెడిషనలిజంతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను ప్రభు అదే చెప్తున్నాడు అయ్యా టైట్లు ఒకటి ఉంటుంది లోపల ఇంకొకటి ఉంటుంది దీన్నే ప్రభు ఏమన్నారు వేషధారణ అన్నారు మనం దీన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు కానీ క్రైస్తవుడు సత్యం అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి మనం రాస్తే సత్యం మనం మాట్లాడితే సత్యం మనం చెప్తే సత్యం మనం కూర్చుంటే సత్యం లేస్తే సత్యం మనం మాట అటు ఇటు వెళ్ళకూడదు మీ అవును అవును గాను కాదు కాదుగాను ఉండవలెను చెప్పారా ప్రభు చెప్పారా చెప్పలేదా దీనికి భిన్నమైనది వేరైనది అపవాది నుండి వచ్చినది ఎంత కఠినమైన మాట అది కోసేస్ బ్లేడ్ పెట్టి కోసినట్టుందా మాట ఒక మాట చెప్పానంటే అది నిజమైతేనే చెప్పాలి మీరు ప్యాంప్లెట్లో ప్రింట్ చేసినా బ్యాడ్జిగా చేసుకున్నా నువ్వు వేసు రక్షకుడని బ్యాట్ బ్యాడ్చి పెట్టుకున్నావు అనుకో నీకే రక్షణ లేదనుకో అదేంటి అది వేషధారణ సర్టిఫికెట్లో ఒకటి నేను చాలా మందిని కలుస్తూ ఉంటాను ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాను కదా రకరకాల జిల్లాలు నేను అడుగుతుంటాను నీ పేరేంటి అని వాళ్ళు వెంటనే నాకు చెప్తారు రెండు పేర్లు ఎందుకు రెండు పేర్లు ఎందుకు అవసరమా రెండు పేర్లు శాఖర్ మార్మన్స్ పొందితే షౌరయ్య అని పెట్టాలా అవసరమా ఏమండి అవసరమా జానకయ్య మా మార్మన్స్ పొందితే జేమ్స్ అని పెట్టాలా అవసరమా ప్రభు చెప్పాడా నీకు డోంట్ హ్యావ్ టూ థింగ్స్ ట్రెడిషనల్ క్రిస్టియానిటీతో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చి కొన్ని ఆచారాలు పాటిస్తే చాలు అయిపోయింది నా పని మమా అనిపించుకున్నట్టు బయట ప్రపంచంలో వాళ్ళ మతాచారాలు అలాగే ఉంటాయి వాళ్ళు ఆ గుళ్ళో ఉన్నప్పుడంతా ఒకలా ఉంటారు బయటకు వచ్చాక మరోలా ఉంటారు ఆ నిష్టలో ఆ వ్రతంలో ఆ నోములో ఉన్నంత వరకు ఆ దీక్షలో ఉన్నంత వరకు ఓలా ఉంటారు బయటకు వచ్చిన తర్వాత మరోలా ఉంటారు కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు క్రైస్తవుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రీస్తులా ఉండాలి దాట్స్ ఆల్ అదే ప్రభు చెప్తున్నారు లోతు లేదు ఈ క్రైస్తవ్యానికి ఆయన ఒక మాట అన్నారు మీ పెదవులు ఆరాధిస్తున్నాయి కానీ హృదయంలో నేను లేను హృదయంలో మీ హృదయం నాకు దూరంగా ఉంది లోతు లేదు మీరు ప్రతి గుడ్ ఫ్రైడేకి ప్రతి లెంట్ సీజన్కి ప్రతి ఈస్టర్కి ప్రతి క్రిస్మస్కి ఓ ప్రశ్న వేసుకోవాలి లేకపోతే ప్రతి థర్టీ ఫస్ట్ వాచ్ నైట్ సర్వీస్కి డిసెంబర్ ముప్పై ఒకటి ఒకటి ఉందిగా మనకి ఆ రోజు అసలు ఎన్ని భాషలు లెంపలేసేసుకుంటాం వేసేసుకుంటాం మనం ఇంక ఇక్కడి నుంచి చూడు ప్రభా అసలు ఎట్ ఉంటానంటే నీ కోసం నేను అని చెప్పేస్తాను కదా మనం థర్టీ ఫస్ట్ నైట్ ఎన్ని అబద్దాలు చెప్తాం మనం జనవరి ఇంకా అవదు జనవరి ఇంకా అవదు మన దగ్గర ఉంటుంది ఇంకా మన పరిస్థితి నేను ఒకటే మిమ్మల్ని కోరుకుండేది ఏమిటంటే మీరు ప్రతి ఆదివారం వస్తారు ఇలాంటి ప్రతి అకేషన్స్కి వస్తారు మీరు ఒక గ్రాఫ్ బుక్ కొనుక్కోండి బయట ఈ స్కూళ్ళు కాలేజీలకి స్టేషనరీ ఫ్యాన్సీ ఉంటుంది కదా ఇక్కడ గ్రాఫ్ బుక్ అని దొరుకుతుంది అంటే గళ్ళు ఉంటాయి గళ్ళు ఆ గ్రాఫ్ బుక్ కొనుక్కొని ప్రతి ఆదివారాన్ని మార్క్ చేయండి ఏమండమ్మా మార్క్ చేసి గ్రాఫ్ గీయండి అంటే మీ భక్తి ఎలా ఉందా ఆదివారం ఎలా వెళ్ళిపోద్ది మీ భక్తి సోమవారం ఎలా ఉందో చూడండి మళ్ళీ లంటి సీజన్లో పైకి వెళ్ళిపోద్ది తర్వాత నలభై ఒకటో రోజు గుడ్ ఫ్రైడేకి అమ్మో ఇంకా పైకి వెళ్ళిపోద్ది మూడు గంటల దాకా ఏం తినరు నేను ఈ మధ్య వైజాగ్లో చర్చికి వెళ్ళాను అది ఇంకా అద్భుతమైనటువంటి ట్రెడిషనలిజం అనమాట నేను ఇంతవరకు ఏ చర్చలో చూడలేదు అందరూ వేసుప్రభువుని సిలువేసి వెళ్ళిపోతారు ఏడు మాటలు మాట్లాడేసుకొని ఆ భాష గారికి ఏదో అనిపించింది చిచ్చి వేసప్రభువుని సిలువ మీద వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం ఇది అసలు ఏం బాగాలేదు ఆయనకి ఆయనకు ఒక కొత్త ఆచారం పుట్టింది ఆయన ఏం చేశాడంటే మన వైజాగ్లో చర్చ భూస్థాపిత కార్యక్రమం అని మొదలుపెట్టాడు ఆయన మూడు గంటలకు చర్చ అయిపోతుంది కదా ఆయన ఏం చేశాడు ఓ పావు గంట భూస్థాపిత కార్యక్రమం ఈయన అగిమత్త జోసఫ్ అయిపోతాడనమాట కాసేపు అయిపోయి యేసుప్రభుని పాతి పెట్టి అప్పుడు వెళ్తాడు బయటికి ఎక్కడున్నాడు యేసుప్రభు పాతి పెట్టడానికి సజీవుడైన వాడిని సమాధుల్లో వెతకనేలా అని చెప్పలేదా ఇంకా మళ్ళీ పాతి పెడతావు ఆయన్ని ఎందుకంటే నీది పాతి పెట్టబడిన క్రైస్తవం అది కదా ప్రాబ్లం సున్నం కొట్టిన సమాధుల్లో రా అన్నాడు ప్రభు ఈ ట్రెడిషనల్ క్రిస్టియానిటీని వీళ్ళట సమాధికి సున్నం కొడతారట మర్చిపోయింది మీరు ఎప్పుడైనా కొడతారా మీరు సమాధుల పండుగ చేస్తారా ఈ శ్రేష్ఠరికి మీకు ఎప్పుడైనా మీ అమ్మగారి మీదో మీ నాన్నగారి మీదో మీ తాతగారి మీదో ప్రేమ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆ సమాధిని కడిగేసి కాసేపు అక్కడ కూర్చొని వాళ్ళ జ్ఞాపకార్థం కాసేపు కూర్చొని రండి ఎవరు అన్నారు మిమ్మల్ని ఎవరైనా అంటారా ఏమైనా అంటారా ఆ రోజే పోయి క్యాండిల్స్ వెలిగించి పప్పు బెల్లాలు పంచాలా అక్కడ చెప్పండి సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు ఎందుకన్నాడు తెలుసా యేసు ప్రభు వారి ఇలస్ట్రేషన్స్ ఆయన ఉదాహరణలు చాలా అద్భుతంగా ఉంటాయి సమాధికి నువ్వు గ్రానైట్ అయ్యి నువ్వు పాలరాయి అయి ఎన్ని డిజైన్లు అయి నగిషీలు చెక్కు లోపలి గుళ్లిపోయిన సమయమే ఉంటుంది అది కదా ప్రాబ్లం క్రైస్తవం అలా ఉందట అదే ఆయన చెప్తున్నాడు అలా ఉండకూడదు నీ క్రైస్తవం మీరు పాత్ర బయట కడుగుతారట లోపల ఉన్నటువంటి మురికిని కరగరట మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు అంట్లు దోమకుండా వెళ్ళిపోండి మూడు రోజుల తర్వాత రండి ఎలా ఉంటుంది మీ సింకు ఆ సింకులో ఉన్న అంట్లు ఆ అంట్లు మీకు అంటులాగా ఉంటాయి పట్టుకోలేరు మీరు అజితేంద్రియం అన్నాడు దాన్ని యేసుక్రీస్తు వారు ఏ ఎ ప్రాబ్లం విత్ ట్రెడిషనల్ క్రిస్టియానిటీ అది కేవలం బయట మాత్రమే కడుగుతుంది లోపలికి వెళ్ళదు అందుకని మీరు ఏం చేయాలంటే నాయన ఇంతకాలం నుంచి చర్చకు వస్తున్నాను ఇన్ని కార్యక్రమాల్లో ఉన్నాను నా లోతులో ఏమైనా జరిగిందా నా లోపలి మనిషిలో ఏమైనా పరివర్తన వచ్చిందా రాకపోతే నా క్రైస్తవంలో ఏదో తేడా ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి ఇంకొక సమస్య ఉంది ఇట్ ఈజ్ ప్రోగ్రామ్ ఓరియంటెడ్ ఈరోజు మీరు రెండు రాష్ట్రాల్లో దేశమంతా మీరు తిరగలేరు కాబట్టి ప్రపంచం అంతా తిరగలేరు కాబట్టి కనీసం ఈ సర్వే చేయండి మీరు రెండు రాష్ట్రాల్లో ఏ డినామినేషన్ చర్చికైనా వెళ్ళండి మీకు ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రాము ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది ఒక సంవత్సరంలో బాగా ప్రోగ్రాములు చేస్తే ఆ కమిటీ చాలా గొప్పది ఆ చర్చ్ కమిటీ చాలా గొప్పది మా చర్చ్ కమిటీ వాళ్ళు బాగా చేస్తారండి క్రిస్మస్ సండే స్కూల్ క్రిస్మస్ మళ్ళీ రేపు నన్ను బ్యాప్టిస్ వాళ్ళు ఎవరు పిలిచారు మా వాళ్ళు ఏమిటి అకేషన్ అని అడిగాను నేను ఓ ఆదివారం రమ్మంటే స్టూడెంట్ సండే అని ఆ రోజు బాగుంది అంటే మనం సృష్టిస్తాం ప్రోగ్రాములు మామూలుగా అన్నమాట ప్రోగ్రాము ఈవెంట్ మేనేజర్లు పనికిరారు మన దగ్గర ఈరోజు మీకు చెప్పదలిచింది ఏంటంటే నేను ప్రోగ్రామ్స్ మనుషుల్ని మార్చవు మనకు ఒక అపోహ ఉందండి మూడు రోజులు మీటింగ్లు పెడితే ఉజ్జీవం వస్తుంది అనుకుంటాం మనం యాభై రెండు ఆదివారాలు రాని ఉజ్జీవం మూడు రోజులు వస్తుందా ఎవరైనా చెప్పండి కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు చెప్పండి పెద్దలు కానీ పిల్లలు కానీ యాభై రెండు ఆదివారాలు వెళ్తే రాని ఉజ్జీవం మూడు రోజులు మీటింగుల్లో వస్తుందా నలభై రోజులు లెంట్లో వస్తుందా రాదు ఉజ్జీవం ఎప్పుడొస్తుందంటే ఇది బ్రతికించేది ఇది లోపలికి వెళ్ళాలి పాస్టర్ గారు చెప్తారు కదా ఇక్కడ ఆదివారం వాక్య ప్రబోధం చేస్తారు కదా అది ఎక్కడికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి అది మాంసం కుట్టు దగ్గర మర్చిపోతావు కదా దారిలో ఎందుకు వస్తుంది నీకు ఉద్యీవం నీకు పలావ్ అంటే ఉద్యోగం వస్తుంది నీకు పీతల కూర అంటే ఉద్యీవం వస్తుంది నీకు ఆ మటను ఈ మటన్ అంటే ఉద్యోగం వస్తుంది నీకు వాక్యం అంటే ఉద్యోగం రాదు ఉద్యమం మీటింగులను బట్టి ప్రోగ్రాములను బట్టి రాదు ఏడబ్ల్యూ టోజర్ ఎప్పుడో రాశాడు క్రైస్తవం పాడైపోతుంది నలభై యాభై సంవత్సరాల క్రితమే రాశాడు ఆయన ప్రోగ్రాములు ఎక్కువైపోతున్నాయి ప్రోగ్రామ్ కాదు చర్చిలో కావాల్సింది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దట్స్ అ ప్రాబ్లం విత్ ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రాము ఈరోజు పాస్టర్లకి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే మా సంఘాన్ని ఎప్పుడు కూడా బిజీగా ఉంచాలి మనం అనుకుంటాం అనమాట మన వాళ్ళని ఎప్పుడూ బిజీగా ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతూ ఉంటే గురువారం ఒక బైబుల్ స్టడీ శుక్రవారం ఒక ప్రార్థన శనివారం ఇంకొక ప్రోగ్రాము లేకపోతే ఏ బుధవారం ఏదో ఒక కాటేజ్ ప్రేయరు ఇలా ప్రోగ్రాములతో నింపేస్తారనమాట ప్రోగ్రాములతో నింపేస్తే ఏమవుతుందంటే వీళ్ళు బిజీ అయిపోతారు వీళ్ళు బిజీ అయిపోతే పాపం వీళ్ళకి సెల్ ఫోన్ చూసే టైం ఉండదు వీళ్ళకి వాట్సాప్ చూసే టైం ఉండదు వీళ్ళకి లోకం లోకంలో తొంగి చూసే టైం ఉండదు అప్ప వీళ్ళు బాగుపడిపోతారు అని పాపం పాప పాస్టర్ గారు ఆశపడతారు పాపం కానీ గారికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాముల మధ్యలో చున్ని కింద నుంచి వీళ్ళు ఫేస్బుక్ చూస్తూ ఉంటారు ఎస్ఎంఎస్లు ఇచ్చుకుంటూ ఉంటారు చర్చ్లో పబ్జీ గేమ్లు ఆడే వాళ్ళు ఉన్నారు మీ సంఘం గురించి మాట్లాడట్లా నేను చర్చిలో ఎస్ఎంఎస్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చర్చికి అమ్మాయిని అబ్బాయిని చూసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు దౌర్భాగ్యులు పెళ్లి చూపుల కోసం చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఎందుకు చాలా మంది అమ్మాయిలు చర్చికి చాలా ముస్తాబై వస్తారు ఎందుకంటే అది పెళ్లి చూపుల ప్లాట్ఫామ్ యు హవ్ మేడ్ ద చర్చ్ ద స్పిరిచువల్ హబ్ ఇన్ టు సోషల్ క్లబ్ ఇస్ ఇట్ నాట్ సిన్ ఇది పాపం కాదా వాట్ ఫర్ వీ కమ్ టు ద చర్చ్ ఒక ఆయన అన్నాడు క్రైస్తవులు రారు చర్చ్కి వాళ్ళ నగలు బట్టలే వస్తాయి అన్నాడు ఎంత సత్యం రేపు వేసినప్పుడు చూడాలి మిమ్మల్ని రేపు క్రిస్మస్ అప్పుడు చూడాలి మిమ్మల్ని ఇప్పుడు కాదు అసలు చర్చిలో కాదు మీరు వేరే పెళ్ళిళ్ళకి వెళ్తారే అప్పుడు మీ వెనక ఒక వీడియో వేసుకొని రావాలి అసలు ఇక్కడ ఎంత బోసుకుంటారో ఉంటుంది అబ్బాయిలతో సహా బయట కడియాలు ఎట్లట్లా అనుకుంటా షర్టు పైన బంగారు చేయిను నువ్వేమో నా శా శాతకరణ అనుకుంటున్నావా చైన్ కనపడలేదని చొక్కా ఇప్పుతావు పైన బట్టను ఓ సైడ్కి లాగుతావు ఈ వేషాలన్నీ ఎవరికి తెలీదు ఆర్ యూఆర్ క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాళ్ళని మారుస్తాయండి మారుస్తాయి ఇలాంటి వాళ్ళని రాజమండ్రిలో చర్చికి వెళ్ళాను క్రిస్మస్ టైంలో చర్చిలో ఒక ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు చర్చ్లో ప్రోగ్రామ్లనే అయిపోయి నా నా ప్రసంగం కూడా అయిపోయింది ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలను పెట్టారు చర్చిలో ఇది ఆల్టర్ అండి అక్కడ కట్టారు స్టేజ్ చర్చ్ లోపల క్యాంపస్లో కాదు చర్చ్ లోపల బిల్డింగ్ లోపల కట్టి దాంట్లో ఒక సాంఘిక నాటకం ఆ సాంఘిక నాటకంలో చర్చిలో పెద్దలు డీకన్లు ఒకడు తాగుబోతులాగా ఒకడు వెబిచార్ ఒకడు ఒకటి సినిమాల్లో నటించే పిచ్చర్ నోళ్ళలాగా సాంఘిక నాటకం అక్కడ వేయడం దానికి సంఘస్థలంతా చూసి చప్పట్లు కొడడం ఇటుపోతున్నాం మనం ఇలాంటి క్రైస్తవుల్ని ప్రోగ్రామ్స్ మారుస్తాయా మార్చా మీకు గుర్తుందా లేదో ఈ సన్నివేశం బైబిల్లో నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఈ సన్నివేశం కనపడుతుంది దేవుణ్ణి కాదని ఇస్రాయలీలు వేరే దేవుణ్ణి పూజించడానికి పూనుకున్నప్పుడు తన మాట వినకుండా అవిధేయత చూపించినప్పుడు దేవుడికి కోపం వచ్చి మోషేని పిలిచాడు ఇస్రాయేల్ అంటేనే దేవుని ప్రజలు ఆ రోజున దేవునికి కోపం వచ్చి నీ ప్రజలు అన్నాడు నా ప్రజలు అనలేదు ఆ రోజు ఆయన హీ డిజోండ్ హిస్ పీపుల్ దేవునికి గౌరవం దొరకని చోట దేవుడు ఉండడు ఊరికే మీరు ఆరాధన చేసి భజన చేసి మ్యూజిక్ కొడితే దేవుడు రాడు ఐ వాంట్ టు టెల్ యూ దిస్ ఏ సంఘంలో దేవునికి ఘనత దొరుకుతుందో ఎవరి జీవితాల్లో దేవునికి పెద్దపీట వేస్తారో వాళ్ళు ఒక చోట చేరితే మీరు చెట్టు కింద చేరిన మీ దగ్గర దేవుడు ఉంటాడు యు నో దాట్ మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారు మీరు దేవుడు కాదు మీరు ఆ ఫంక్షన్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఓ బర్త్డే పార్టీకి వెళ్తారు మీ స్నేహితురాలే మీ స్నేహితుడే కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు ఉంటారా అక్కడ మీరు ఉంటారా మీరు నో బికాజ్ యూ హ్యావ్ సెల్ఫ్ డిగ్నిటీ మీకంటే ఆత్మగౌరవం లేదా ఈ దేవుడికి ఆయనకి మీ జీవితంలో గౌరవం దొరకనప్పుడు మీరు ఎన్ని ప్రోగ్రాములు పెట్టుకుంటూ ఆయన ఎందుకు వస్తాడు మీరు ఎంత భజన చేస్తే ఆయన ఎందుకు వస్తాడు ఆయనకి మ్యూజిక్ తెలియక రేపు పరలోకంకి వెళ్ళి చూడండి ఎలా ఉంటుంది అక్కడ మ్యూజిక్ ఇళరాజా ఉన్నాడు అక్కడ ఏఆర్ రెహమాన్ ఉన్నాడు అక్కడ వాళ్ళు పనికిరారు మ్యూజిక్ పుట్టింది పరలోకంలో ఈరోజు మ్యూజిక్ తాండవిస్తుంది నరకంలో గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ బై యువర్ మ్యూజిక్ అండ్ యువర్ సింగింగ్ అండ్ యువర్ డ్రెస్అప్ అండ్ యువర్ ప్రోగ్రామ్స్ బట్ ఇఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఆయన్ని కానీ గనపరిస్తే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే మీరెంత చిన్న సంఘం అయినా మీరు చోట కూడితే ఆయన అక్కడ ఉంటాడు ఇఫ్ యూ ఆనర్ గాడ్ హీ ఆనర్స్ యూ తనకు గౌరవం దక్కని చోట ఆయన ఉండడు ఎందుకని లవ్ సంఘం నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయాడు నేను తలుపు తడుతున్నాను అన్నాడు అది మనుషుల హృదయం కాదు సంఘం హృదయం మీరు ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదవండి ఇరవై వచనంలో ఏం రాయబడిందో సంఘం బయటికి బయటకెళ్ళి నిలబడ్డాడంట దేవుడు సంఘం వెళ్ళి నిలబడ్డాడు తలుపు తడుతున్నాడు మీరు నా స్వరం విని తలుపు తీస్తే మళ్ళీ నేను లోపలికి వస్తాను అంటున్నాడు హీ డౌట్ ఆఫ్ ద చర్చ్ దట్స్ వాట్ రిటర్న్ ఇన్ చాప్టర్ త్రీ ఆఫ్ రెవల్యూషన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం మూడాధ్యాయంలో రాయబడిన మాట అది హీ డౌట్ ఆఫ్ ద చర్చ్ దర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ ప్రజెన్స్ ఆ రోజు చెప్పాడు మోషకి నేను రాను మీతోటి గణాన దేశానికి మీకు కావాలంటే నా దూతను పంపిస్తాను నా ప్రజలు కాదు నీ ప్రజలు చెప్పు నీ ప్రజలకి వెళ్ళి మోష ఎంత గొప్ప కాపరంటే ఎంత గొప్ప నాయకుడు అంటే దేవుడు కాళ్ళు పట్టేసుకున్నాడు ఆయన ఎట్లా నువ్వు ఈ మాట అంటే నువ్వు మాతో రాకపోతే మేము ఇస్రాయిలీలు అని నువ్వు మా దేవుడు అని నువ్వు దేవాతి దేవుడు అని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది అసలు మా ఐడెంటిటీ ఏ నీలో ఉంది కదా నాయనా మా గుర్తింపే నువ్వు కదా నాయనా నువ్వు లేకపోతే మేము లేవు కదయ్యా నువ్వు రాకపోతే ఎలాగా ఆ మాట అనుకు కాళ్ళు పట్టేసుకున్నాడు బతినిలాడాడు నీకుందా అంత ఆసక్తి ప్రభు పట్ల డి యూ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ని ఫీల్ అవడం అంటే ఇమోషనలిజం కాదు కళ్ళు మూసుకొని ఊగిపోవడం కాదు దట్స్ ఎ బూగి ఊగి వర్షిప్ గాడ్ డజంట్ బి మూడ్ బై దాట్ కాంట్ బి మూడ్ బై దాట్ ఎందుకంటే ఆయన హృదయములను చూసేవాడు మన సంఘాలు ప్రోగ్రామ్స్కి మించి దేవుని సన్నిధిని కోరుకునేటువంటి విధంగా ఉండే అది ఒక గారి చేతిలో లేదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి చేతిలో ఉంది మీరందరూ ప్రభుకి లోబడినప్పుడు మీరందరూ విన్న వాక్యాన్ని పాటించినప్పుడు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల్ని గైకుంటామో ఆయన వాక్యాన్ని పాటిస్తామో ఆయనకి విధేయత చూపిస్తామో నేను నా తండ్రి వచ్చి వారిలో నివాసము చేస్తామని చెప్పాడు ఆయన వెన్ ఒబే గాడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ గ్యారంటీడ్ నువ్వు విధేయత చూపించినప్పుడు దేవుని సన్నిధి గ్యారంటీగా నీ మధ్య ఉంటుంది నీతో ఉంటుంది కరోనా టైంలో మనం ఒకటి నేర్చుకుని ఉండాల్సిందే లాక్డౌన్లో చర్చికి రాలేని పరిస్థితి కానీ నువ్వు విధేయత చూపిస్తే లాక్డౌన్లో నువ్వు ఇంట్లో మోకరిస్తే అక్కడ దేవుడినితో ఉంటాడు యు మే మిస్ ద చర్చ్ ఫెలోషిప్ బట్ యు కాంట్ మిస్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ సంఘం యొక్క సహవాసాన్ని నువ్వు మిస్ అయి ఉండొచ్చు కానీ నువ్వు ఆయనకి విధేయత చూపించి ఉంటే దేవుని సహవాసాన్ని నువ్వు మిస్ కావు నువ్వు క్యాంటీన్లో ఉంటాయన్నితో ఉంటాడు నువ్వు వాష్రూమ్లో ఉంటాయి అన్నీతో ఉంటాడు నువ్వు ఉంటే ఉంటాయి నీతో ఉంటాడు నువ్వు బస్సు ఎక్కి ఆఫీస్కి వెళ్తుంటావు అన్నీతో ఉంటాడు ఆయన చెప్పాడు నేను విడవను ఎడబాయను బట్ నువ్వు ఆయన్ని విడిస్తే నువ్వు ఆయన్ని ఎడబాయేస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన పోగొట్టుకుంటావు దిస్ ఇస్ ట్రూ సో డోంట్ బి క్యారీడ్ అవే బై ప్రోగ్రామ్స్ ట్రెడిషనల్ క్రిస్టియన్ క్రిస్టియానిటీ నుంచి మనం ఎదగాలి ప్రభు సన్నిధిని ఆస్వాదించే క్రైస్తవులుగా మనం మారాలి ప్రభుని చూడాలి ఎందుకు మోషే మాట విన్నాడు దేవుడు ఇస్రాయేలీకి లేకపోయినా మోషేకి ఆ భక్షించే ఆసక్తి ఉంది అని అడిగాడు ఫస్ట్ ప్రభువుని చూసింది మోషే ఓ చిన్న మండు చిన్న పోద చిన్న పోద కానీ ఏ స్థాయికి ఎదిగాడంటే మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూసి స్నేహితుని వలె సంభాషించే గడిపే సహవసించే స్థాయికి ఎదిగాడు అంత ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ మోషే అడుగుతున్నాడు నిన్ను ఇంకా చూడాలి అప్పుడు దేవుడు అన్నాడు నన్ను చూసి బతకలేవయ్యా ఏ మనిషి బతకలేడు ఓ పని చేద్దాం నువ్వు నా వెనక భాగం చూడు దేవునికి వెనక భాగాలు ముందు భాగాలు ఉండవు పక్క భాగాలు ఎడంపక్క గుడిపక్క ఉండదానికి ఆయన అనంతడు దాని అర్థం ఏమిటంటే నువ్వు నన్ను పరోక్షంగా చూస్తావు పూర్తిగా చూడలేవు పూర్తిగా చూస్తే తట్టుకోలేవు ఆరాయించుకోలేవు చచ్చి కూర్చుంటావు సరే నువ్వు అడిగావు కదా ఇంకొంచెం ఎక్కువ చూపిస్తా నీకు ఎవరికైతే ఆయన్ని చూడాలన్న కోరిక ఉంటుందో ఎవరికైతే ఆయనతో గడపాలన్న కోరిక ఉంటుందో ఎవరికి ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళతో ఆయన ఉంటాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ పెద్దలు పిల్లలు సహా మీకు అలాంటి కోరిక మీ గుండెల్లో ఉంటే మీ సంఘంలో ఆయన ఉంటాడు ఆయన ఎక్కడుంటే మీరు మారుతారు ప్రోగ్రాములు మార్చో మీరు వెయ్యి ప్రకాశనలను పిలిపించండి మీరు మారరు రాసిస్తా మీకు బట్ ఒక ప్రభువు మిమ్మల్ని మార్చగలడు దిస్ ఇస్ ట్రూ అందుకనే మనం ఎదగాలి ఈ క్రైస్తవ్యం నుంచి క్రైస్తవం అంటే కార్యక్రమాల పుట్ట కాదు దేవుని సన్నిధిని అనుభవించేటువంటి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన ముఖార విందాన్ని తిలకిస్తూ ఆయన గుణాతిశయాల్ని ప్రపంచానికి చాటింపు వేసేది క్రైస్తవ క్రైస్తవ సంఘం అటువంటి సంఘంగా మీరు పరిణమించాలని వెళ్ళాలని రూపాంతరం చెందాలని నా ఆశ ఇదే మీకు చెప్పమంది దేవుడు ఐ వాంట్ టు టెల్ యూ దిస్ మీరు తీసుకుంటే మీరు ధనిలో విల్ ఎంజాయ్ క్రైస్ట్ యు విల్ ఎంజాయ్ క్రైస్ట్ అట్ ఎవ్రీ మూమెంట్ యూ ఎంజాయ్ క్రైస్ట్ మీరు ప్రభు సన్నిధి గురించినటువంటి ఎరుకలో మీరుంటే మన సంఘాలు ఇలా ఉంటాయా మీరు బయటకు వెళ్ళి వాళ్ళ దేవాలయాలు చూడండి మీరు వెళ్ళి వాళ్ళ యొక్క సభలు చూడండి ఎంత క్రమశిక్షణగా కూర్చుంటారు మన చర్చలో కదులుతూ ఉంటాం వెదులుతూ ఉంటాం ప్రసంగం చేస్తుంటే స్టేజీ పైన దైవజనులు సరిగ్ కూర్చోారు తోటి దైవజనులు ఒక ఆయన కాఫీ తెప్పించుకుంటాడు ఇంకొక ఆయన పక్కన ఒకటితో మాడుతుంటాడు కామెంట్ చేస్తుంటాడు కనీసం వాక్యం తీసి చూడ్డు డూ యూ ఆనర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ నేను క్రైస్తవంలో చూసిన ఇంకొక దరిద్రం ఏమిటంటే ఇలాగ మనం తల వంచి ప్రార్థన అనగానే అప్పుడు వస్తారు అసిస్టెంట్లు బ్రదర్ మీరు కాఫీ తాగుతారా మీరు కొబ్బరి నీళ్ళు తీసుకుంటారా ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏమిటి ఈ దరిద్రమైన బుద్ధి ఏంటి ఏం ప్రార్థన అయిన తర్వాత అడగరాదు కొంపలు అంటుకుపోతాయా ఈ లోపు కొబ్బరి నీళ్ళు తాగకపోతాయి చచ్చిపోతామా ఎందుకంటే ప్రార్థన అంటే గౌరవం లేదు ఎన్నిసార్లు బహిరంగ సభల్లో ప్రసంగం చేస్తుంటే వెనక గుసగుసలు మాటలు ప్రార్థన చేస్తుంటే అందరూ మాట్లాడుతుంటారు దైవజనులు మామూలు వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు కనీసం వాక్యం ఓపెన్ చేసి ఫాలో అవరు వాట్ ఈస్ దిస్ ఆయన ప్రజెన్స్కి నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు నీ దగ్గర ఎందుకుంటాడు ఆయన ఆయన నీ దగ్గర లేకపోతే నీ ప్రత్యేకత లోకానికి ఎలా తెలుస్తుంది మోసేకి అర్థమైంది నీకు అర్థమైందా ఆయన నీతో లేకపోతే నువ్వు ఎలా మారు మారుతావు ఆయనలాగా ఆయనతో నువ్వు తిరక్కపోతే ఆయనతో నువ్వు కలవకపోతే ఆయనతో నువ్వు గడపకపోతే ఆయనతో నువ్వు స్నేహం చేయకపోతే నువ్వు ఆయనలాగా ఎలా మారుతావు నువ్వు ఆయనలాగా మారకపోతే అసలు ఎందుకున్నట్టు నువ్వు భూమి మీద క్రైస్తవుడిగా సంఘంగా అసలు నువ్వు ఉన్నదే లోకం ఆయన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ అదృష్టడైన దేవుణ్ణి దృశ్యంగా చూపించడం కోసమే కదా నువ్వు ఉంది అమ్మ పెట్టుకోండి కార్యక్రమాలు నేను కాదనట్లేదు మీ ఇష్టం మీరు పెట్టుకోండి లెంట్రులు పెట్టుకోండి ఇంకేదన్నా పెట్టుకోండి ఇంకేదన్నా పెట్టుకోండి నేను దట్ ఐ డోంట్ కమ్ ఇన్ టు యువర్ బిజినెస్ దట్స్ యువర్ చర్చ్ బిజినెస్ ఐ డోంట్ గెట్ ఇన్ టు దాట్ బిజినెస్ బట్ ఐ వాంట్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్ యూ మస్ట్ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి ఉండాలి కొంతమంది హెడ్డింగ్లో పెట్టుకుంటున్నారు దేవుని సన్నిధి సంఘం అని తండ్రి సన్నిధి సంఘం అని సన్నిధి ఉండాలి ఇక్కడ హెడ్డింగ్లో కాదు బోర్డులో కాదు ఉండాల్సింది నువ్వు ఇంటికి నడుచుకుంటూ వెళ్తావు ఇక్కడి నుంచి బైక్ మీద వెళ్తావు కారులో వెళ్తావు ఆటోలో వెళ్తావు సిటీ బస్లో వెళ్తావు డూ యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దట్స్ క్వశ్చన్ ఇంట్లో అమ్మ నాన్నలు ఉండరు కొన్నిసార్లు ఒంటరిగా ఉంటావు డూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నువ్వు కాలేజీలో ఒక్కదానివే ఒక్కడివే ఉంటావు డూ యూ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దాట్స్ అస్ నువ్వు తలుపు వేసుకుని వాట్సాప్ చూస్తుంటావు ఫేస్బుక్ చూస్తుంటావు ఏదేవో చూస్తుంటావు సెల్ ఫోన్లో దేవుడు నిన్ను చూస్తున్నాడన్న ఎరుక నీకుందా డూ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిని నువ్వు స్పృశించగలుగుతున్నావా ఆ స్పృహలో నువ్వు ఉన్నావా ఆ ఎరుకలో నువ్వు ఉన్నావా లేకపోతే లాభం లేదు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు అండ్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ విత్ జీజస్ వెన్ హీ కమ్స్ ఐ వాంట్ టెల్ యూ దిస్ నువ్వెంత భజన అన్న చేసుకో నువ్వు ఎన్ని కార్యక్రమాలు కానీ రా నువ్వెంత టెన్షన్గా చర్చకి రా నో మ్యాటర్ అన్లెస్ అదర్వైజ్ యూ ఫీల్ హిజ్ ప్రజెన్స్ అండ్ బీ ఇన్ టచ్ విత్ హిమ్ యూ కాంట్ బి అవదీ క్రిస్టియన్ ఆయన సన్నిధిని అనుభవించకుండా ఆయనతో నీకు సంబంధం లేకుండా ఆయనతో స్నేహించకుండా నువ్వు క్రైస్తవుడిగా ఉండనేరవు క్రైస్తవురాలుగా ఉండనేరవు ఆయనకు పనికిరావు నువ్వు ఐ వాంట్ టు టెల్ యూ దిస్ లెట్ మీ క్లోజ్ విత్ వన్ వర్డ్ క్రైస్తవుడు క్రైస్తవురాలు సంఘంలోనే కాదు సంఘం బయట ఇతర కార్యకలాపాల్లో నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు పనికి వెళ్ళినప్పుడు వంటగదిలో ఉన్నప్పుడు దేవుని ని ఫీల్ అవుతాం లెట్ మీ క్లోజ్ విత్ దిస్ మీరు ఎప్పుడైనా విన్నారు ఆయన పేరు బ్లదర్ లారెన్స్ ఒక కేథలిక్ మాంకిన ఒక క్రైస్తవ సన్యాసి ఈయన ఫాదర్ కాదు ఈయన బ్రదర్ ఫాదర్ ర్యాంక్ ఇంకా రాలేదు ఆయనకి బట్ ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు కారణం ఏంటంటే ఆయన క్యాథలిక్స్ ఉన్నటువంటి ఈ యొక్క సన్యాస ఆశ్రమంలో అంటే ఈ ఫాదర్స్ ఉన్నటువంటి ఆశ్రమంలో ఆయన పని ఏంటంటే ఆయన వంటవాడు ఆయనకు పెద్ద వాక్యం రాదు ఆయన వంటవాడు కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన చెప్తాడు నేను ఆమ్లెట్ వేసేటప్పుడు అంట్లు తోమేటప్పుడు నేను ప్రభు నన్ను చూస్తున్నాడని ఎరుకలో చేస్తాను ఆయన సన్నిధిని అనుభవిస్తాను ఇక్కడ ఆయన దొరికితే ఆ పుస్తకం చదవండి తెలుగులో కూడా ఉంది ప్రాక్టీసింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ బై బ్రదర్ లారెన్స్ దేవుని సన్నిధిని అనుభవించేవాడే క్రైస్తవుడు అటువంటి క్రైస్తవమే రూపాంతరం చెందుతుంది దీని దినం ప్రవర్ధమానమవుతుంది ప్లీజ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఓరియంటెడ్ మెకానికల్ ట్రెడిషనల్ షాలో క్రిస్టియానిటీ పైన ఉన్నటువంటి యంత్రంలాగా యాంత్రికంగా ఉన్నటువంటి ఈ సంప్రదాయబద్ధమైన ఆచార వ్యవహారాలతో కూడినటువంటి కార్యక్రమాల పుట్టగా పరిణమించినటువంటి ఈ క్రైస్తవు నుంచి మనం బయటకు వచ్చి క్రీస్తును అనుదినము అనుక్షణము ఆయన సన్నిధిని అనుభవించే ఆస్వాదించే క్రైస్తవులుగా మనం ఎదగాలి అప్పుడే ఆయన్ని మహింపరచగలం ఆయన భయం మనలో ఉంటుంది ఆయన్ని బయటకు ప్రకటించగలం చూపించగలుగుతాం తల్లలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి నీ పాదాలకి వందనాలు నాయన నువ్వు వాక్యంలో ఏమైతే చెప్పావో ఆచార వ్యవహారాలతో కూడినటువంటి మతాచారాలతో కూడినటువంటి పితృపారంపర్యాచారాలతో కూడినటువంటి మానవ కల్పితమైన పద్ధలు పద్ధతులతో కూడినటువంటి క్రైస్తవం ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే నీకు ఏమాత్రం పనికి వచ్చేదిగా ఉండనేరునా మేము తెలుసుకుని మీరు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుని అవి ఎంత సత్యాలో తెలుసుకుని లాంటి క్రైస్తవుల్లా మేము ఉండడానికి మోషే లాంటి భక్తిని మేము పెంపొందించుకోవడానికి నిన్ను చూడాలన్న ఆశ నీతో గడపాలన్న ఆశ నీతో స్నేహించాలన్న ఆశ నాయనా తత్ఫలితంగా నీలా మారాలన్న ఆశ నీ లక్షణాలని లోకానికి చాటింపు వేయాలన్న ఆశ నిన్ను ఎరుగని లోకానికి నిన్ను పరిచయం చేసేటువంటి భాగ్యం తత్ఫలితంగా తదనుగుణంగా మాకు దయచేయండి శాలెం ఎరుశలేం ప్రార్థనా మందిరాన్ని నీ ప్రార్థన నాయన బలిపీఠం దగ్గర ఎత్తిపడుతున్నాను నా ప్రభు ఎన్నో సంవత్సరాల క్రితం మరి సమర్పణ గారి నాన్నగారు ఒక దర్శనంతో ఒక భారంతో ఒక నిష్టతో తప్పనిసరి పరిస్థితుల్లో వాక్యానుసారమైన క్రైస్తవం ఉండాలని ఆ ఆచారబద్ధమైన క్రైస్తవానికి భిన్నంగా బ్రతకాలని అటువంటి క్రైస్తవ్యాన్ని పరిచయం చేయాలని ప్రేరేపితుడై సంఘాన్ని స్థాపించారు వారు వెళ్ళిపోయారు ఆయన ఆ దర్శనాన్ని మీరు కొనసాగిస్తున్నారు మీకు స్తోత్రాలు అయితే తండ్రి ఏ నిష్టతో ఏ నాయన దుగ్ధతో ఏ భారంతో నాయన ఏ రోషంతో ఈ సంఘం ఆరంభమైందో నీకు తెలుసు ఆయన గుండెల్లో ఉంచావో ఆ రోజు నా నీకు తెలుసు ఆ విలువలన్నింటినీ బ్రతికించుకో ఆ ప్రమాణాలన్నింటినీ బ్రతికించుకో ముందుకు తీసుకువెళ్ళ యూదులకు ఎరుసలేమో ఎంత ఘనంగా ఉందో ఎంత కేంద్ర బిందువుగా ఉందో ఈ అన్య ప్రపంచం మధ్యలో ఈ సమాజం మధ్యలో ఒక దైవ సన్నిధిని నాయన ప్రస్ఫుటం చేసే ప్రకటించే చూపించే గొప్ప సంఘంగా ఈ సంఘాన్ని నిలవబెట్టు ఇక్కడ కూర్చున్న వినికిడిలో ఉన్న ప్రతి సభ్యురాలని ప్రతి సభ్యుడిని ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకో వాళ్ళ జీవితాల్ని రూపాంతరం చెందించు నీ వాక్యంతో సంధించు నీ ఆత్మ కార్యసిద్ధిలోకి తెచ్చుకో నీ ఆత్మ అగ్నితో దహించు నీ పవిత్రతలో నీ ప్రేమలో వాళ్ళు ఎదిగేలా నీ గుణాతిశయాల్ని వంట పట్టించుకునేలా వాళ్ళకి మార్పు పరివర్తన తీసుకురా ఆచార క్రైస్తవం కాదు యాంత్రికమైన క్రైస్తవం కాదు పై పై క్రైస్తవం కాదు కార్యక్రమాల క్రైస్తవం కాదు లోపలి మనిషిని స్పృశించేటువంటి అద్భుతమైన క్రైస్తవం లోపలి మనిషి క్రీస్తులాగా మారేటువంటి క్రైస్తవం ఇతరులందరినీ కూడా స్పృశించే క్రైస్తవం అన్య సమాజాన్ని క్రీస్తు ప్రేమతో పవిత్రతతో నీతితో న్యాయంతో స్పృశించే క్రైస్తవం ఇక్కడ నుంచి లేవనెత్తనాయన ఈ సంఘాన్ని ఆదిశగా మీరు బ్లెస్ చేయాలని అందుకోసం సమర్పణ రాజు గారిని వారి సహచరుల్ని జత పని వారిని కుటుంబాన్ని మీరు అభిషేకించి వాడుకోండి మీ నామ మహిమార్థం సంఘం రూపాంతరం చెందవలసినటువంటి అవసరం ఉంది కనుక సంఘ క్షేమార్థం అనేకుల అన్యుల రక్షణార్థం మీరు ఈ పని చేస్తారని నమ్ముతూ మీ పాద సన్నిధిలో ఎరుషం ప్రార్థన మందిరాన్ని ఎత్తి అయోగ్యున్నైనా నాకు ఇచ్చినటువంటి పరిచర్ను బట్టి నీకు స్థుతిస్తూ నీకు కృతజ్ఞత చెల్లించుకుంటా యేసు క్రీస్తు వారి పరమ పూజ్య నా ప్రతింగులాడి వేడుకుంటున్నాము తండ్రి